ఇక నుంచి 12-13 ఇయర్స్ నేను బ్యాక్ వెళ్ళాను అనుకోండి, అప్పటికి నేను స్టాక్ మార్కెట్ లోకి ఇంకా వచ్చినట్లు కాదు. ఆ పాయింట్ లో ఉంటున్న రేవంత్ కి, ఐ మీన్ ఆ పాయింట్ లో స్టాక్ మార్కెట్ లోకి వెళ్ళాలనుకుంటున్న రేవంత్ కి ఈ పాయింట్ లో నేను ఈ ఇన్ని సంవత్సరాలు స్టాక్ మార్కెట్ రిలేటెడ్ గా ట్రావెల్ అయ్యి ఒక మైండ్ సెట్ క్రియేట్ అయి ఉంటుంది కదా, ఇప్పుడు ఉంటున్న ఈ రేవంత్ ఆ రేవంత్ కి సజెషన్స్ ఇవ్వాలంటే ఇంకా సింపుల్ గా ఒకప్పుడు డబ్బులు పెడితే లాస్ అయ్యే ఉండదు అనే దగ్గర నుంచి రీసెంట్ టైమ్స్ లో మేము పోస్ట్ చేసిన 3.3 crore ప్రాఫిట్ దాకా బిగినింగ్ లో ఉన్న నాకు ఆ రేవంత్ కి చెప్పాలంటే నేను ఏం చెప్తాను అన్నది ఈ వీడియోలో నేను మీతో షేర్ చేస్తాను. లైక్ స్టాక్ మార్కెట్ లోకి వస్తున్నావు, ఇవి జాగ్రత్తగా గుర్తుంచుకో అండ్ ఇలా చేస్తే నువ్వు సక్సెస్ అవుతావు. అండ్ ప్రెసెంట్ ఉంటున్న దాంట్లో ఉంటున్న ఇంపార్టెంట్ వీడియోస్ లైక్ స్టాక్ మార్కెట్ లో ట్రేడింగ్ స్టార్ట్ చేద్దాం అనుకున్న వ్యక్తి మన ఛానల్లో ఉంటున్న ఇంపార్టెంట్ కొన్ని వీడియోస్ మొత్తం ఛానల్లో ఉన్న ప్లేలిస్ట్ లోని కాదు, కొన్ని వీడియోస్ ని ఒక ఆర్డర్ గా చెప్తూ అవి మస్ట్ అండ్ షుడ్ గా వాచ్ చేయండి అనేలా నేను ఏ వీడియోస్ ని చెప్పాలనుకున్నాను, పర్టికులర్ గా వీడియోస్ కంటే కూడా ఏ సజెషన్స్ ని ఇవ్వాలనుకుంటున్నాను, నాకు నేనే బ్యాక్ వెళ్లి సజెషన్స్ ఇవ్వాలంటే ఏమి ఇస్తాను అవి వాళ్ళ వీడియోలో మాట్లాడుకుందాం. అండ్ ఇవన్నీ కూడా చెప్తూ ఎండింగ్ లో నేను లైవ్ ట్రేడ్ గురించి కూడా చెప్తాను. లైక్ లైవ్ ట్రేడింగ్ ని చాలా నెలల పాటు నుంచి చూస్తున్న వాళ్ళు ఉంటారు, మీకు ఒక ఇంపార్టెంట్ సజెషన్, అది ఎండింగ్ లో చెప్తాను. బట్ లెట్ స్టార్ట్ అవర్ వీడియో. ఫ్రెండ్స్, ఈ టైప్ ఆఫ్ కంటెంట్ మీ ముందుకు తీసుకురావడానికి మేము పెడుతున్న ఎఫర్ట్స్ మీకు వాల్యుబుల్ గా ఎట్ ఎనీ పాయింట్ అనిపిస్తున్న వీడియో చూస్తుంటారు కదా, చాలా మంచి విషయం చెప్పారు, చాలా ఇంపార్టెంట్ అని మీకు ఎప్పుడు అనిపిస్తున్నా వీడియోని తప్పకుండా లైక్ చేస్తూ పెడుతున్న ఎఫర్ట్స్ ని ఎంకరేజ్ చేయడానికి ప్రయత్నించండి. సో ఫస్ట్ నేను ఇవ్వాలనుకుంటున్న ఇంపార్టెంట్ సజెషన్ ఆ పాయింట్ లో ఉంటున్న రేవంత్ కి, లైక్ నెక్స్ట్ ఏం జరుగుతుందో తెలియని రేవంత్ కి నేను చెప్పాలనుకున్న ఇంపార్టెంట్ పాయింట్, నువ్వు మార్కెట్ లోకి వెళ్తున్నా సరే నువ్వు ఏదైతే డబ్బులు తీసుకున్నావో ఆ డబ్బులు మొత్తం పోయినా నీకు ఇంపాక్ట్ ఉండదా. ఎందుకు చెప్తున్నానంటే ఆ టైంలో నాకు ఇంపాక్ట్ ఉంది, మేము ఏదైతే తీసుకొచ్చామో అది మా సేవింగ్స్ అకౌంట్ లో ఉంటున్న మొత్తం డబ్బులు, ప్రమాదవశాత్తు మాకేమీ లైక్ హెల్త్ పరంగా కానీ లేకపోతే ఇంట్లో అంత ఎమర్జెన్సీ నీడ్ ఏం రాలేదు, కానీ ఇఫ్ అలా వచ్చుంటే అది మమ్మల్ని చాలా డీప్ గా ఇంపాక్ట్ చేసేదేమో. మొత్తం సేవింగ్స్ లో ఉన్న డబ్బులంతటిని వాడాం, బికాస్ ఆ టైంలో పార్ట్ టైం ట్యూషన్స్ ఇలా కూడా ఏం వెళ్లే వాళ్ళం కాదు, బిగినింగ్ లో మా అమ్మకి సంబంధించి వస్తున్న సాలరీ అకౌంట్ లో ఉన్న డబ్బులనే వాడేసాం, కాబట్టి ఆ టైంలో ఏదైనా జరుగుంటే ఇప్పటికీ చాలా సార్లు నేను దాని గురించి మా అన్నయ్య నేను మాట్లాడుకుంటా, మొత్తం డబ్బుల్ని పెట్టాం అది పోయింది ఆ టైంలో, మరి ఆ టైంలో ఎమర్జెన్సీ నీడ్ వచ్చింటే ఏంటి పరిస్థితి, వేరొకరిని అప్పడగాలి కదా. కాబట్టి ఏదైతే డబ్బులు తీసుకొస్తున్నావో ఆ డబ్బులు ఒకవేళ మొత్తం పోతే దాని అప్పటికీ నీ లైఫ్ లో ఏ ఇంపాక్ట్ ఉండదు అనుకునే డబ్బులతోనే మార్కెట్ లోకి రా. బికాస్ ఆ టైంలో మేము 1 lakh తో వెళ్ళున్నా, 10,000 తో వెళ్ళినా, 1,000 తో వెళ్ళినా మా నాలెడ్జ్ పరంగా ఏం చేంజ్ రాలేదు అండ్ మేము డబ్బులు సంపాదించలేదు అని పోగొట్టుకున్నాం. అండ్ బిగినర్స్ లో మోస్ట్ ఆఫ్ ద బిగినర్స్ స్టార్టింగ్ లో ఖచ్చితంగా మనీని కోల్పోవలసిందే, అందులో క్వశ్చన్ ఏం లేదు, బికాస్ మనకేం తెలియదు కదా, తెలియకుండా మార్కెట్ లోకి వెళ్ళి సక్సెస్ అవుతామని ఎలా అనుకోవాలి. కాబట్టి బిగినర్స్ ఎవరైతే నేను ఎవరి మాట విన్ను నేను ఖచ్చితంగా మార్కెట్ లోకి వెళ్ళిపోతానని డబ్బులు పట్టుకుని వచ్చేస్తుంటారో నేర్చుకుని వెళ్ళండి, ప్రాక్టీస్ చేయండి, ఇవన్నీ చెప్పేదానికి ముందు మీరు తీసుకొస్తున్న మనీ కోల్పోతే మీ ఇంట్లో ఆర్ మీకు పర్సనల్ లైఫ్ లో ఎటువంటి ఇంపాక్ట్ అయినా ఉందా, ఉందనుకున్న మనీని టచ్ కూడా చేయదు, బిగ్ వేలో ఇంపాక్ట్ అవుతారు. సెకండ్ది, నేను ఆ టైంలో చదువుతున్నాను, నువ్వు చదువుతున్నావు, నువ్వు ఒకవేళ స్టాక్ మార్కెట్ అంటూ స్టాక్ మార్కెట్ పైన ఎక్కువ ఫోకస్ చేసి అక్కడే ఎక్కువ టైం స్పెండ్ చేస్తే దెన్ నీ ఎడ్యుకేషన్ ఇంపాక్ట్ అయితే, ఇఫ్ స్టాక్ మార్కెట్ లో నువ్వు ఫెయిల్యూర్ అయితే దెన్ నీకు ఇంకొక ప్లాన్ బి ఏంటి. ఎడ్యుకేషన్ లోను ఫెయిల్ అయ్యి స్టాక్ మార్కెట్ మీద ఎక్కువ ఫోకస్ చేస్తూ స్టాక్ మార్కెట్ లోను ఫెయిల్ అయితే ఇంకేముంది నాకు నెక్స్ట్, ఏదైనా బిజినెస్ ఉందా, ఫ్యామిలీకి సంబంధించిన మంచి ప్రాపర్టీస్ ఆస్తులు ఉన్నాయా, లేకపోతే నేను ఏదైనా ఇంకా పెద్ద కాలేజ్ లో తర్వాత కోర్సులు చేయడానికి నా దగ్గర అంత ఫైనాన్షియల్ గా ఏదైనా పాసిబిలిటీ ఉందా, ఇవేమైనా ఉన్నాయా నా దగ్గర, ఆ టైంలో నా దగ్గర ఏం లేవు. బట్ మెయిన్ స్టడీస్ ని ఎప్పుడు నెగ్లెక్ట్ చేయలేదు, ఫ్రాంక్లీ నేను మొత్తం ఆంధ్ర యూనివర్సిటీలో ఎప్పుడు కూడా ఒక సబ్జెక్ట్ ఫెయిల్ అవ్వలేదు. అండ్ ఇన్ ఫ్యాక్ట్ ఇన్ మెజారిటీ ఆఫ్ టైమ్స్ నేను మంచి మార్క్స్ ని బాయ్స్ లో ఒక 1-2 పొజిషన్స్ లోనే నేను ఉండేవాడిని, వరస్ట్ అయితే 3rd and 4th కు వెళ్ళామనేమో కానీ మోస్ట్లీ ఇదే రేంజ్ లోనే ఉండేవాడిని. ఎందుకంటే ఎడ్యుకేషన్ ని నేను పర్సనల్ గా ఎలా చూస్తానంటే దాని ద్వారా జాబ్ వస్తుందా రాదు అనేది పక్కన పెట్టేస్తే మనం ఒక సబ్జెక్ట్ తీసుకొని నేర్చుకుంటున్నప్పుడు దానికి జస్టిఫికేషన్ ఇవ్వాలి, లైక్ మనం ఏదో కోర్సులో ఉంటున్నామని కాకుండా దానికి జస్టిఫికేషన్ ఇవ్వాలి, నాకంటూ నేను నాలెడ్జ్ ని గెయిన్ చేసుకోవాలి, నేను చదివింది ఫార్మ్ డి కాబట్టి అదంతా మన హ్యూమన్ బాడీ గురించి మనకు వచ్చే డిసీజెస్, మనం తీసుకునే డ్రగ్స్ అండ్ చేసే ట్రీట్మెంట్స్, ఫాలో అయ్యే ప్రొసీజర్స్, వస్తున్న అడ్వర్స్ ఎఫెక్ట్స్ వీటి మీద ఉంటుంది కాబట్టి నాకు ఇంట్రెస్టింగ్ గా అనిపించేది, నేను స్టడీస్ ని ఎప్పుడు నెగ్లెక్ట్ చేయలేదు. సో ఇంపాక్ట్ అవుతుంది అనుకున్న మనీని టచ్ చేయొద్దని చెప్తాను, స్టడీస్ పై ఫోకస్ ని కోల్పోద్దా, చేస్తున్న జాబ్ పై ఫోకస్ ని కోల్పోద్దని చెప్తాను. ఎందుకంటే స్టాక్ మార్కెట్ లో ఫెయిల్ అయితే తిరిగి మనకు అన్నం పెట్టేది అదే, మనం చేస్తున్న మెయిన్ పని దాన్ని నెగ్లెక్ట్ చేస్తూ మాత్రం చేయొద్దని చెప్తాను. అండ్ ఇక్కడ నుంచి ఇంపార్టెంట్ థింగ్స్ అన్ని స్టార్ట్ అవుతాయి. థర్డ్ది, మనీని కూడబెట్టు, 100, 1000, 5000, 10000 తో మార్కెట్ లోకి రావచ్చు, ప్రాక్టీస్ చేయొచ్చు, ఇన్ఫాక్ట్ ట్రేడ్ చేస్తున్నామని మనకు మనం చెప్పుకోవచ్చు, కానీ రియల్ ట్రేడర్ ఎప్పుడైనా సరే ఒక మంచి క్యాపిటల్ తోనే ఉంటాడు. మంచి క్యాపిటల్ అంటే ఎంత, 10 lakh, 1 crore, 10 crore, అవి పెద్ద క్యాపిటల్స్, నేను వాటి గురించి మాట్లాడలేదు, కంఫర్టబుల్ క్యాపిటల్. ఈక్విటీ ట్రేడింగ్ అయితే మినిమం ఒక 1 lakh దగ్గర మన దగ్గర ఉందనుకోండి, అది మన కంఫర్టబుల్ క్యాపిటల్. ఆప్షన్స్ ట్రేడ్ చేసిన వాళ్ళకి ఇన్ ద వర్స్ట్ కేస్ 2 lakhs, ఇన్ ద బెస్ట్ కేస్ 5 lakhs.
ఇది కంఫర్టబుల్ క్యాపిటల్. ఈ క్యాపిటల్ ఉంటే ఏమవుతుంది, ఏ 10,000 తో ఈక్విటీ ట్రేడింగ్ చేయలేమా, 1,000 తో 100 రూపీస్ తో ఈక్విటీ ట్రేడింగ్ చేయలేమా? చెయ్యొచ్చు ఫ్రెండ్స్. బట్ మనం ట్రేడింగ్ అనగానే ఇది ఒక ట్రేడ్ చేసేయడం గురించి ఆలోచిస్తాం, కానీ ట్రేడింగ్ అంటే బోల్డ్ థింగ్స్ ని మనం డిసిప్లైన్డ్ గా ఫాలో అవ్వాలి. అందులో వన్ ఆఫ్ ద థింగ్ రిస్క్ రివార్డ్, అండ్ ఎప్పుడు కూడా ఒకే స్ట్రాటజీ పై ఆర్ ఒకే కాన్సెప్ట్ పై ఆర్ ఒకే స్టాక్ పై మనం ఎక్కువ డబ్బులు పెట్టకూడదు, మనం నేర్చుకున్న నాలెడ్జ్ తో కూడా. కాబట్టి అట్ ఎనీ పాయింట్ ఈక్విటీ ట్రేడింగ్ అంటే కూడా మినిమం 3 to 4 స్టాక్స్ రిలేటెడ్ గా ట్రేడ్స్ దొరికితే మనం చేయడానికి ఆపర్చునిటీ ఉండేలా మనం క్యాపిటల్ ని పక్కన ఉంచాలి. కాబట్టి క్యాపిటల్ ని ఒక 4 to 5 ట్రేడ్స్ కి డివైడ్ చేసేలా మనం పెట్టుకోండే క్యాపిటల్ నే మన దగ్గర ఉంచాలి. ఆప్షన్ ట్రేడింగ్ కూడా ఎగ్జాక్ట్ గా ఎంత అవుతుందో చూసుకోవడం, లేకపోతే దూరం వెళ్లి బై చేసి డబ్బులు తగ్గించడం ఇలా కాకుండా, కంఫర్టబుల్ గా మనకు ఒక 2 lakhs ఆర్ 5 lakhs ఉంటేనే మనం ఆప్షన్ సెల్లింగ్ లోకి వెళ్ళాలి. ఇంకా ఆప్షన్ బయింగ్ అనేది ఎంతతో అయినా చేయొచ్చు, అది మన అందరికీ తెలుసు స్ట్రైక్ ప్రైస్ సెలెక్షన్ బట్టి. కాబట్టి నేను ఆప్షన్ బయింగ్ ఏం చెప్పట్లేదు, కానీ బికాస్ అది స్టాక్ మార్కెట్ గురించి మొత్తం నేను తెలుసుకున్నాను, నేను మోస్ట్ సక్సెస్ఫుల్ ఆర్ ప్రాఫిటబుల్ అనుకున్న తర్వాత లాస్ట్ లో ఎంటర్ అవ్వాల్సిన సెగ్మెంట్ ఆప్షన్ బయింగ్ అనేది. సో కాబట్టి మనీ ఎన్ని విధాలుగా అయితే అన్ని విధాలుగా సేవ్ చేసుకోమని నేను చెప్తాను. సరే, సేవ్ చేస్తున్నాడు, ఆ డబ్బులు ఎక్కడ పెట్టమని చెప్పాలి? ఫిక్స్డ్ డిపాజిట్లు, బాండ్స్, లిక్విడ్ ఫండ్స్ ఇవన్నీ కాకుండా నేనైతే ఇండెక్స్ ETF లో ఇన్వెస్ట్మెంట్ చేయమని చెప్తాను. తను ఎప్పుడైతే ఆప్షన్ సెల్లింగ్ కానీ ఆ ఏదైనా ట్రేడింగ్ కానీ చేయాలనుకుంటాడో దాన్ని ప్లెట్ చేసి దాన్ని తాకట్టు పెట్టి వస్తున్న డబ్బులతో తను ట్రేడ్ చేసుకోవచ్చు. సో దట్ తన ఇన్వెస్ట్మెంట్ థీమ్ అలానే ఉంటది, దాంతో పాటు తన ట్రేడింగ్ కూడా చేసుకోవచ్చు. ఇన్వెస్ట్మెంట్ థీమ్ అలానే ఎందుకు ఉంటది, ఆ ఇన్వెస్ట్మెంట్ చేసిన డబ్బుల్ని తాకట్టు పెట్టి స్టాక్ మార్కెట్ లో ట్రేడ్ చేస్తే అవి మొత్తం పోతే, ఎస్ ఇది ఎప్పటికీ ఉంది, అది తను అక్కడ ఇన్వెస్ట్మెంట్ చేసి స్టాక్ మార్కెట్ లో పెట్టి పోగొట్టుకోవాల్సిన అవసరం లేదు. ఇన్వెస్ట్మెంట్ చేయకుండా కూడా ఆ డబ్బులు తీసుకొచ్చి కూడా పెట్టి పోగొట్టుకోవచ్చు. సో ఇన్ మీన్ వైల్ దాన్ని ప్లెట్ చేసి తాకట్టు పెట్టి దాంతో చేసే తను బిగ్ వే లో ట్రేడ్ చేసే టైంకి తను తన క్యాపిటల్ ని ప్రొటెక్ట్ చేసుకునే పర్సన్ అయి ఉండాలి. ఇన్ఫాక్ట్ తన క్యాపిటల్ ని తను ప్రొటెక్ట్ చేసుకునే పర్సన్ అయితేనే దాన్ని ప్లెట్ చేయాలి, ఆ పెద్ద క్యాపిటల్ ని మార్కెట్ లోకి తీసుకురావాలి. దీని గురించి కూడా చెప్తాను నెక్స్ట్. అదే అసలు ఎలా సిస్టమేటిక్ గా మనం ముందుకు వెళ్ళాలన్నది. సో మనీని సేవ్ చేయాలి, సేవ్ చేసిన మనీని ఇండెక్స్ ETF లో ఇన్వెస్ట్మెంట్ చేయమని చెప్తాను. బికాస్ ఆ ఇండెక్స్ ETF లో చేసే ఇన్వెస్ట్మెంట్ ఇండెక్స్ పెరుగుతుంటే, నిఫ్టీ కానీ, నెక్స్ట్ 50 కానీ, సెన్సెక్స్ కానీ వాటి పెరుగుతూ ఉంటే, అవి పెరుగుతుంటాయి, అండ్ వాటిని తాకట్టు పెట్టి కూడా మనం ట్రేడ్ చేయొచ్చు. సో మనీ సేవ్ చేయమని చెప్తాను. ఆ సేవ్ చేసిన మనీని నిఫ్టీ ETF ఆర్ బ్యాంక్ నిఫ్టీ ETF ఆర్ సెన్సెక్స్ ETF ఆర్ నెక్స్ట్ 50 ETF ఇలాంటి ETFs లో ఇన్వెస్ట్మెంట్ చేస్తూ ఉండమని చెప్తాను. తను ఎప్పుడైతే రెడీ అయ్యాడు అనుకుంటాడో అప్పుడు వాటిని ప్లెట్ చేసి స్లోగా క్యాపిటల్ ని రిలీజ్ చేసుకోమని చెప్తాను. తను రెడీ అయ్యాడని ఎప్పుడు తెలుస్తుంది? ఎస్, తనకి తానే తెలుసుకోవాలి. ఎవరు నువ్వు రెడీ అయిపోయావు ఇక ట్రేడింగ్ స్టార్ట్ చేయని ఎవరు చెప్పడానికి లేదు, తనకి తనే తెలుసుకోవాలి. ఎలా? ఫస్ట్, ఇప్పుడు మీరు వీడియో చూస్తున్నారు, మీకు స్టాక్ మార్కెట్ లో ఎటువంటి నాలెడ్జ్ లేదు, ఈ వీడియో చూసి ఎలా ట్రేడ్ చేయాలో స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నారు, దాన్ని మీ మైండ్ లో ఇలా ప్రిపేర్ అవ్వండి. ఈ బ్లూ ప్రింట్ ఇలానే ఉంచండి. దీన్ని ఎక్కడైనా మీరు తప్పారనుకోండి, దీన్ని ఏ పాయింట్ లోనే మీరు తప్పారనుకోండి, దెన్ మోస్ట్ పాసిబిలీ మీరు క్విట్ అవడానికే ఛాన్స్ ఉన్నాయి. ఆర్ మీద ఒక ఎగ్జాంపుల్ గా చెప్పుకోవడానికి మీ బంధువులు, మీకు తెలిసిన వాళ్ళు, ఇదిగో వీడు ఇలానే వెళ్ళాడు స్టాక్ మార్కెట్ ట్రేడింగ్ అంటూ, ఇలా చేశాడు ఇలా చేయొద్దని, లేకపోతే మీరు ఇంకొక 4 స్టాక్ మార్కెట్ ట్రేడింగ్ అంటే ఇలా అలా అని ఒక స్టోరీస్ లానే మిగిలిపోతారు మీరు. కాబట్టి నేను చెప్పించేయండి, ఫస్ట్ థింగ్ నేర్చుకోండి. ఏం నేర్చుకోవాలి? నేర్చుకోవడానికి బోల్డ్ ఉన్నాయి, ఛానల్స్ అన్ని ఉన్నాయి, కోర్సులు అంటున్నారు, ఏవేవో చెప్తున్నారు. అసలు నేర్చుకోవాలి అంటే ఏం నేర్చుకోవాలి? ఫ్రెండ్స్, ఫస్ట్ కొంచెం ప్లెయిన్ గా ఉంచండి మైండ్, నేను చెప్పేది కొంత జాగ్రత్తగా వినండి. ఫస్ట్ థింగ్, స్టాక్ మార్కెట్ అంటే ఒక ఎగ్జామ్ కాదు. మీరు ఒక 10 books చదివి ఆర్ ఏదేదో మనం తెలుసుకొని అదంతా కూర్చొని రాసేస్తే పాస్ అయిపోవడానికో, లేకపోతే డబ్బులు సంపాదించడానికో స్టాక్ మార్కెట్ ఒక ఎగ్జామ్ కాదు. స్టాక్ మార్కెట్ అనేది జస్ట్ మీ సైకాలజీని టెస్ట్ చేసే ఒక ప్లాట్ఫామ్. మీ సైకాలజీని టెస్ట్ చేస్తుంది. మీరు అనుకుంటున్న, మీరు నమ్ముతున్న కాన్సెప్ట్స్ కి అగేనెస్ట్ గా వెళ్తూ, మీరు ఒకటి కాన్సెప్ట్ ని తెలుసుకున్నారు దానికి అగేనెస్ట్ గా వెళ్తూ నువ్వు రాంగ్ చేసావని చెప్తుంది. ఓహో నేను రాంగ్ చేశానా, అయితే దీనికి ఆపోజిట్ గా చేయాలని మీరు ట్రై చేశారనుకోండి, మళ్ళీ నువ్వు రాంగ్ చేసావని మీరు అనుకున్న కాన్సెప్ట్ ప్రకారమే వెళ్తూ కూడా మిమ్మల్ని తప్పు దారి పట్టిస్తుంది. సో ఇక్కడ మార్కెట్ ఎటైనా మూవ్ అవుతుంది, మీరు అనుకున్న కాన్సెప్ట్ కైనా మూవ్ అవుతుంది, మీరు అనుకున్న కాన్సెప్ట్ కి ఆపోజిట్ గానే మూవ్ అవుతుంది. ఇలాంటి సందర్భాల్లో మనం అనుకున్న కాన్సెప్ట్ ని మనం ప్రాపర్ గా టెస్ట్ చేసి మనకు వర్కౌట్ అయింది అనుకున్న కాన్సెప్ట్ ని నమ్ముతూ రిస్క్ రివార్డ్ ని మనం మేనేజ్ చేసుకోగలిగితే, అత్యాశకి పోకుండా, గ్రీడ్కి పోకుండా, భయపడకుండా మనం నమ్ముతున్న సిస్టమ్ ని మనం కాన్స్టెంట్ గా ఇంప్రూవ్ చేసుకుంటూ ఫాలో అవ్వగలిగిన వాళ్ళే సక్సెస్ అవుతారు. ఇప్పుడు నేను చెప్పింది మీకు సింపుల్ గా ఉంటుంది, కానీ ఇదే రియాలిటీ ఆఫ్ స్టాక్ మార్కెట్. కాన్సెప్ట్స్ కాదు, లైవ్ ట్రేడింగ్స్ కాదు, స్ట్రాటజీస్ కాదు, ఏవి కాదు. ఇప్పుడు నేను చెప్పిన దాంట్లో కానీ మీరు మీనింగ్ వెతకడానికి ప్రయత్నిస్తే, ఒక్కసారి మళ్ళీ వెనక్కి వెళ్ళి అదే మాటను ఒక 10 సార్లు వినడానికి ప్రయత్నిస్తే, నిజం చెప్పాలంటే అదే మీరు చెప్పండి, మీరు ఎలా మీరు దాస్తున్నారు, అసలు మీనింగ్ ఏంటి స్టాక్ మార్కెట్ లో, మీరు చేసే చెప్పండి, చేసే చెప్పండి అంటుంటారా? ఇదే రిస్క్ రివార్డ్ ని మేనేజ్ చేసుకోగలిగిన వాళ్ళు మాత్రమే సక్సెస్ అవుతారు. ఈ రిస్క్ రివార్డ్ గురించి ఒక డెడికేటెడ్ వీడియో ఉంది, కేవలం దాని గురించి. ఇవన్నీ కూడా నేను మీకు చెప్తాను, లిస్ట్ ఆఫ్ వీడియోస్ ఏవేవి చూడాలన్న దగ్గర చెప్తాను. సో ఫస్ట్ నేర్చుకోండి, ఏ వీడియోస్ నేర్చుకోవాలో కూడా చెప్తాను. బట్ ఇందాక చెప్పిన ఆ లాజిక్ ఉందా, జస్ట్ మైండ్ లో అలా ఉంచుకోండి, నేర్చుకోండి. నెక్స్ట్ టెస్టింగ్, మీరు ఏవైతే కాన్సెప్ట్స్ నేర్చుకున్నారో అదే కాన్సెప్ట్స్ ని మార్కెట్ లో అప్లై చేస్తూ, ఇన్ రియాలిటీ అవి మీ సైకాలజీతో మార్కెట్ ని చూస్తున్నప్పుడు మీరు దాన్ని ఎలా అర్థం చేసుకుంటున్నారో కంటిన్యూస్ గా ప్రాక్టీస్ చేయాలి. ఈ ప్రాక్టీస్ చేసే ప్రయత్నంలోనే బిగినర్స్ ఆర్ స్టాక్ మార్కెట్ లోకి వచ్చిన, కొత్తగా వచ్చిన వాళ్ళు వీడియో చూసామా, మన దగ్గర ఉన్న క్యాపిటల్ తో మార్కెట్ లోకి వెళ్ళిపోయామా,
ఈ తప్పు చేయడం కారణంగానే చాలా మంది క్విట్ అవ్వాల్సి వస్తుంది. టెస్టింగ్ ఫేజ్ లో మనం మనీని పెట్టకూడదు. ఒక పేపర్ తీసుకొని పెన్ తీసుకొని కూడా మీరు టెస్ట్ చేయొచ్చు. ఇదిగో ఈ లెవెల్ దగ్గరికి మార్కెట్ వచ్చింది, నేను ఇక్కడ బై చేశాను, తర్వాత ఏమైందో చూస్తా అని పక్కన పెట్టేసి మీ చదువుకోవడం జాబ్ చేయడం అంతా అయిపోయాక కూడా నెక్స్ట్ ఏమైంది ఆ రోజు అని చెప్పి కూడా మీరు చెక్ చేసుకోవచ్చు. ఆర్ పేపర్ ట్రేడింగ్ ప్లాట్ఫామ్స్ ఉన్నాయి, దీని రిలేటెడ్ గా ఎన్ఎస్సీ వాళ్ళు కొన్ని రిస్ట్రిక్షన్స్ తీసుకొస్తున్నారు, కానీ మేబీ ఫ్యూచర్ లో అవి ఉండకపోవచ్చేమో, కానీ బట్ యాజ్ ఆఫ్ నో మీరు పేపర్ లో కూడా దాన్ని నోట్ చేసుకొని ఆర్ మీ ట్రేడింగ్ ప్లాట్ఫామ్ లో కూడా నేను ఇక్కడ బై చేస్తుంటే ఇక్కడ సెల్ చేస్తుంటే డిజిటల్ గా కూడా మీరు మెయింటైన్ చేసుకుంటూ రావచ్చు పేపర్ పెన్ తోనే కాకుండా. దీంట్లో ఏమవుతుందంటే మీరు నేర్చుకున్న దానికి రియాలిటీకి ఏ డిఫరెన్స్ ఉందనేది మీ మైండ్ అర్థం చేసుకోవడం మొదలు పెడుతుంది. ఇది ఒక ట్రైనింగ్, సైకలాజికల్ గా మీ బ్రెయిన్ కి మీరు ఇస్తున్న ట్రైనింగ్. ఈ ట్రైనింగ్ లో మీరు రియాలిటీ ఏంటో తెలుసుకుంటారు, థిరిటికల్ గా కాదు, మీరు రియాలిటీ ఏంటో తెలుసుకుంటారు. ఇది మీరు 10,000 లైవ్ వీడియోస్ చూసినా మీకు రాదు, బికాస్ ఇది ఒక లైక్ ఒక బిగ్ బాస్ థింగ్ లా అయిపోద్ది. వేరొకరు ఎలా చేస్తున్నారు, వేరొకరు ఏం చేస్తున్నారు అన్న దాని మీద మీరు ఫోకస్ చేస్తారు, కానీ మీరేం చేస్తారు ఆ టైంలో అన్న దాని మీద మీరు ఫోకస్ చేయరు. మీరు అది ఏమీ లేకుండా కూడా ఒక్క రూపాయి పెట్టకుండా కూడా నేను నేర్చుకున్న కాన్సెప్ట్ ఇది, ఇక్కడికి వస్తే నేను ఏం చేసి ఉండాలి, ఇలా చేస్తుంటే ఏమయ్యేది అని మీరు మీ మైండ్ ని ట్రైన్ చేసే ప్రయత్నం మీరు చేస్తుంటే ఒక్కొక్క రోజు మీరు ట్రైన్ చేస్తున్నది 1000 లైవ్ వీడియోస్ మీరు చూసిన దాంతో సమానం, ఇన్ఫాక్ట్ దానికంటే ఎక్కువే. ఎందుకంటే అల్టిమేట్ గా ట్రైన్ చేసేది మీరే, ఇంకొకరు కాదు. సో ఫస్ట్ బిగినింగ్ నుంచి అది స్టార్ట్ చేయండి, ఏమీ లేకుండా డబ్బులు పెట్టకుండా అది స్టార్ట్ చేయండి. అన్నెసరీగా మీరు గంటలు గంటలు కొన్ని కొన్నిసార్లు రికమెండేషన్స్ వస్తూ ఉంటాయి హిందీ వాళ్ళ రిలేటెడ్ గా, 6 అవర్స్ 8 అవర్స్ వాళ్ళు లైవ్స్ ని రన్ చేస్తున్నారు అండ్ వాళ్ళు చేస్తున్న ట్రేడ్ కూడా ఏం లేదు, జస్ట్ చార్ట్స్ అలా పెడుతున్నారు, అది చూస్తున్నారు. బికాస్ ప్రతి ఒక్కరికి ఏమవుతుందంటే ఆ టైంలో తనేమనుకుంటున్నాడు, ఆ టైంలో తనేమనుకుంటున్నాడు అని ఉంటుంది. దీని గురించి నేను ఎండింగ్ లో చెప్తా, బట్ ఇది కాదు ఫ్రెండ్స్, దీని గురించి ఇంత పెట్టే బదులు నిజంగా మీరైతే ఏం చేసేవాళ్ళు అనేది పేపర్లోనో లేకపోతే డిజిటల్ గానో నోట్ చేయండి, అది మీకు చాలా పెద్ద ఇంపాక్ట్ ని తీసుకొస్తుంది. నేర్చుకోండి, లైవ్ గా మీరు ప్రాక్టీస్ చేయండి ఆర్ మీరు టెస్ట్ చేయండి. ఒక్క రూపాయి పెట్టద్దు, లేదు డబ్బులు పెట్టకపోతే ఎమోషన్స్ ఎట్లా వస్తాయంటే మీ దగ్గర 1,00,000 ఉంటే 1,000 రూపాయలతో రండి, ఒక్క స్టాక్ తీసుకోండి, ఆ ఒక్క స్టాక్ లో ఎంత ప్రాఫిట్ వస్తుందో 10,000 స్టాక్స్ తో కూడా అంతే కదా ప్రాఫిట్ వచ్చి ఉంటుంది, మల్టిప్లై చేస్తే లాస్ కూడా అలానే వచ్చి ఉంటుంది కదా. సో ప్రాక్టీస్ చేస్తున్నప్పుడు డబ్బులు కోల్పోయారు అంటే మాత్రం అది ఎవ్వరు తప్పు కాదు, మీ తప్పే. నేర్చుకోకుండా మార్కెట్ లో డబ్బులు పెట్టడం మన తప్పే. సో నేర్చుకోండి, టెస్ట్ చేయండి. టెస్ట్ చేసి సక్సెస్ అయ్యారు, 3 మంత్స్ 6 మంత్స్ కంటిన్యూస్ గా సక్సెస్ లో ఉన్నారు, దెన్ మీ దగ్గర 100,000 ఉందనుకున్నావా, దాంట్లో ఒక 10-20,000 తీసుకురండి, 20,000 తో చేయండి. ఆ 20,000 తో మంచి రిటర్న్ తీసుకొస్తున్నారు, అది 30 చేయండి, 40 చేయండి, 50 చేయండి, అలా గ్రాడ్యువల్ గా 1 ఇయర్ లో మీన్ టైం మీ క్యాపిటల్ అలా స్లోగా పెంచుకుంటూ పెంచుకుంటూ మీ ఓన్ క్యాపిటల్ ఎంతైతే ఉందో స్టార్టింగ్ లో దాన్ని అలా తీసుకురండి. అండ్ ఇదే స్టేజ్ లోనే ఒకవేళ నేర్చుకుని మీరు సక్సెస్ అయ్యారన్నప్పుడే, ఒకవేళ మీరు క్యాపిటల్ కాదు, నేను ఇందాకన్నా ఇండెక్స్ ఫండ్స్ లో ఆర్ ఇండెక్స్ ఈటీఎఫ్ లో ఇన్వెస్ట్ చేశారు, అది అప్పుడు ప్లెజ్ చేయండి, తాకట్టు పెట్టండి. అప్పుడు వచ్చే డబ్బులతో మీ దగ్గర ఉన్న రిమైనింగ్ డబ్బులు క్యాష్ కాంపోనెంట్ ని యూజ్ చేసుకుని ట్రేడింగ్ లో ముందుకు వెళ్లే ప్రయత్నం చేయొచ్చు. కానీ బిగినింగ్ లోనే మీరు ఆ తప్పు చేశారంటే, క్యాపిటల్ ని పోగొట్టుకున్నారంటే మాత్రం, అది మీరు తర్వాత ఒక సూపర్ ప్రో ట్రేడర్ అయినా సరే మీ దగ్గర ట్రేడ్ చేయడానికి డబ్బులు లేనప్పుడు మీరు కూడా ఒక నార్మల్ పర్సనే కదా. క్యాపిటల్ ఈజ్ లైక్ ఏ టెంపుల్, మన డబ్బులే మనకి పనిముట్లు ఆర్ మనకు ఒక దేవాలయం, అది లేకపోతే మనం లేవు అన్నట్లే ఉంటుంది ట్రేడింగ్ లో. ఇఫ్ ఒకవేళ టెస్టింగ్ లో ఫెయిల్ అయితే మీకు కాన్స్టెంట్ గా డబ్బులు రావట్లేదు, మీరు ఏదో తప్పు చేస్తున్నారు అని మీకు అనిపించి టెస్టింగ్ లో పేపర్ ట్రేడింగ్ లో కొంత డబ్బులు చేసినప్పుడు ఫెయిల్ అవుతున్నారు అనిపిస్తే మళ్ళీ వెనక్కి వెళ్ళండి, లెర్నింగ్ ఫేజ్ లోకి వెళ్ళండి. మీరు నేర్చుకున్నవి ఏంటి, దాని ఎందుకు ఆ మార్కెట్ లో అప్లై చేస్తే కాన్స్టెంట్ ఒక 1-2 మంత్స్ 3 మంత్స్ పాటు నష్టాలు ఎందుకున్నారు, ఇదైనా మార్చాలా అన్నది అక్కడ మార్చుకోండి. అండ్ నెక్స్ట్ నేను అప్పుడు ఉన్న రేవంత్కి చెప్పాలనుకునేది, నువ్వు యూట్యూబ్ ఓపెన్ చేయగానే బోల్డ్ యూట్యూబ్ ఛానల్స్ అండ్ బోల్డ్ ట్రేడర్స్ కనిపిస్తుంటారు, నీ స్టైల్ కి సెట్ అయ్యే వాళ్ళ నేను ఫాలో అవు అని చెప్పాలనుకుంటాను. బికాస్ స్టాక్ మార్కెట్ పర్టికులర్ గా ట్రేడింగ్ అంటే స్కాల్పింగ్ ఉంటుంది, లైక్ నిమిషం టైం ఫ్రేమ్ పెట్టుకొని కొంచెం ప్రాఫిట్స్ తీసేసే వాళ్ళు ఉంటారు, ఇంట్రాడే చేసే వాళ్ళు ఉంటారు, స్వింగ్ ట్రేడింగ్ చేసే వాళ్ళు ఉంటారు, పొజిషనల్ ట్రేడింగ్ చేసే వాళ్ళు ఉంటారు, అండ్ ఈక్విటీలో ట్రేడ్ చేసే వాళ్ళు ఉంటారు, ఫ్యూచర్స్ అండ్ ఆప్షన్స్ అందులో కూడా పర్టికులర్ గా ఆప్షన్స్ లోనే ట్రేడ్ చేసే వాళ్ళు ఎక్కువ ఉంటారు, ఫ్యూచర్స్ లోనే ట్రేడ్ చేసే వాళ్ళు ఉంటారు, కేవలం కమ్యూనిటీస్ లో ట్రేడ్ చేసే వాళ్ళు ఉంటారు. వీటన్నిటిలో మనకు ఒక ఇంట్రెస్ట్ వస్తుంది కదా, నేను ఇదైతే మంచిగా నాకు ఇంట్రెస్ట్ ఉంది అని, ఆ ఇంట్రెస్ట్ ఉన్న ట్రేడర్స్ ని ఫాలో అవ్వమని చెప్తాను. ఎందుకంటే ట్రేడర్స్ ఒక మైండ్ సెట్ ఒక్కొక్కరిది ఒక్కొక్కలా ఉంటుంది, యూనిక్ గా ఉంటుంది, ఏ ఇద్దరు ట్రేడర్స్ మైండ్ సెట్ ఒకలా ఉంటుంది. కొంతమంది మార్కెట్ ఫాలో అవుతుంది అనుకుంటారు, కొంతమంది మార్కెట్ పెరుగుతుంది అనుకుంటారు, కొంతమంది కన్సల్టేషన్ ఉంటుంది అంటారు, కొంతమంది బ్రేక్అవుట్ అవుతుంది అంటారు. ఇవన్నీ కూడా ఏంటంటే ఇండివిజువల్ ప్రాస్పెక్ట్స్, వాళ్ళు ట్రేడ్ చేస్తున్న టైం ఫ్రేమ్స్ బట్టి, వాళ్ళు చూస్తున్న మార్కెట్ వాళ్ళ ఓన్ కన్విక్షన్ ని బట్టి వాళ్ళ వ్యూస్ మారిపోతూ ఉంటాయి, ఒక్కొక్క సబ్జెక్ట్ ని అర్థం చేసుకునే సైకాలజీ మారిపోతుంటుంది. సో మీరు అందరిది కలిపి ఒక దగ్గర ఉంచారనుకోండి, మీరు కన్ఫ్యూజ్ అవుతారు అల్టిమేట్ గా. సో మీరు చేయాల్సిందంతా, మీరు ఏ సెగ్మెంట్ లో ప్రో అవ్వాలనుకుంటున్నారో ఆ సెగ్మెంట్ లో ప్రాపర్ గా టీచ్ చేస్తున్న వాళ్ళని ఒక 1-2 మెంబర్స్ ని ఫాలో అవ్వండి. ఎందుకంటే స్కాల్పింగ్ చేసిన వాళ్ళని మీరు ఫాలో అయ్యి మీరు ఇంట్రాడే చేశారనుకోండి వర్క్ అవ్వదు, ఆప్షన్స్ చేసిన వాళ్ళని ఫాలో అయ్యి ఈక్విటీ చేశారనుకోండి వర్క్ అవ్వదు. సో అలా మీకు ఎవరైతే దేంట్లో అయితే బెస్ట్ గా మీకు చెప్పారనిపిస్తుందో వాళ్ళని, వాళ్ళ సైకాలజీని అండ్ వాళ్ళ మెథడాలజీ ఏముంది దాని బ్యాక్ అనేది, వాళ్ళు మీకు జెన్యున్ గా స్ట్రాటజీస్ అవన్నీ కానీ చెప్పుంటే ఆల్రెడీ ఛానల్లో, దాన్ని పేపర్ ట్రేడ్ చేయడానికి చూడండి. అంతేకాని మార్కెట్ లో ఎవరెవరు ఉన్నారో వాళ్ళందరినీ కలిపి కానీ మీరు ఫాలో అయ్యారంటే మాత్రం కన్ఫ్యూజ్ అవుతారు, మిమ్మల్ని మీరు కన్ఫ్యూజ్ చేసుకుంటారు. అండ్ నెక్స్ట్ ఫెయిల్ అవ్వడం నేర్చుకోమని చెప్తాను, ఇన్ఫాక్ట్ ఫెయిల్ అవ్వడం గ్రేట్ గా ఫీల్ అవ్వమని చెప్తాను. ఫెయిల్ అవ్వాల్సిందే
మార్కెట్ లో ఫెయిల్ అవుతుంటేనే ఆ ఫెయిల్యూర్ నుంచి చేస్తున్న అనాలసిస్ తోనే ఒక్కొక్క స్టెప్ మనం ఎక్కుతూ వెళ్తాం. మనకు ఒక దెబ్బ తగలకపోతే నొప్పి ఎలా తెలుస్తుంది? కింద పడకుండా సైకిల్ నేర్చుకోగలమా? లేకపోతే బిజినెస్ లో కూడా ఫెయిల్యూర్ వచ్చిన వాడు నెక్స్ట్ ఎదిగే విధానానికి ఏ ఫెయిల్యూర్ రాకుండా ఇంట్లో వాళ్ళ సపోర్ట్ లేదా పక్కన వాళ్ళ సపోర్ట్ తోనే ఎదిగిన వాడికి చాలా తేడా ఉంటుంది. సో స్టాక్ మార్కెట్ ట్రేడింగ్ లో బిగినింగ్ లో మనం ఫెయిల్ అవ్వాలి, డబ్బులు నష్టపోవాలి. కానీ ఇక్కడ ఒక చిన్న లాజిక్ ని గుర్తుంచుకోవాలి, ఎంత నష్టపోవాలనేది మన చేతుల్లో ఉంది. 100,000 రూపాయలు ఉన్నప్పుడు 1,000 రూపాయలు నష్టపోవడం ఇన్ఫాక్ట్ నా దృష్టిలో తప్పు కాదు. మార్కెట్ లో 1,500 ఇలా తక్కువ మనీని మనం నష్టపోయి కావాల్సిన నాలెడ్జ్ ని మార్కెట్ టాక్టిక్స్ అన్నింటినీ నేర్చుకోవడం అది మార్కెట్ మనం పే చేసిన ఫీజ్, 1,000 రూపీస్ ఫీజ్. అంతేకాని 10,000 రూపీస్ పెట్టుకుని 1,000 రూపీస్ నష్టపోవడం తప్పు, 1,00,000 పెట్టుకుని 10,000, 20,000 నష్టపోవడం తప్పు. నేర్చుకుంటున్న ఫేజెస్ లో నేనేం చెప్తానంటే మీరు రూపాయి కూడా నష్టపోకుండా పేపర్ ట్రేడింగ్ లో నేర్చుకోవచ్చు. లేదు నాకు సైకాలజీ అక్కడ అర్థం కాదు, అలా ఎలా నేర్చుకుంటాం, ఏదో ఒకటి మనకి పెడితేనే కదా, రియల్ మార్కెట్ లోకి వెళ్తేనే కదా మనకి ఎమోషన్స్ అన్ని వస్తాయి అనుకుంటే, తక్కువ డబ్బులతో, ఎక్కువ కాదు తక్కువ డబ్బులతో కూడా నష్టపోయి మనం నేర్చుకోవచ్చు. నష్టపోయే నేర్చుకోవాలి. ప్రాఫిట్ వస్తే ఏం తెలుస్తుంది అండి? మనకి పెట్టాం ప్రాఫిట్ వచ్చింది, అది బై మార్కెట్ డైరెక్షన్ వచ్చిండొచ్చు, మనం ఏదో బిగినర్స్ వచ్చిన ప్రతి ఒక్కరికి కూడా స్టార్టింగ్ లో ప్రాఫిట్స్ ఉంటాయి. వాళ్ళు చూపించగలరు ప్రాఫిట్స్ అంటే అది వాళ్ళకి నాలెడ్జ్ ఉందా? ఇన్ సింపుల్ టర్మ్స్ అనుకుందాం, మీరు అప్పుడే క్రికెట్ ఆడడానికి బ్యాట్ తీసుకుని గ్రౌండ్ లోకి వెళ్లారు, వేస్తున్న చాలా ప్రొఫెషనల్ బౌలర్ అయినా మీరు జస్ట్ ఆ టైం కి మీకు అనిపించిన షాట్ కొట్టేశారు, పొరపాటున బాల్ తగిలి అది 6-4 వెళ్ళింది అనుకోండి, దాని అర్థం మనం ఒక ప్రో బ్యాట్స్మెన్ అనా? లేకపోతే అక్కడ ఉంటున్న గ్రౌండ్ లో సంవత్సరాలు ప్రాక్టీస్ చేస్తున్న వాళ్ళకంటే మనం ప్రో అనా? కాదు కదా, ఆ టైం కి అలా జరిగింది. సో కాబట్టి స్టార్టింగ్ లో వచ్చి ప్రాఫిట్ ని చూసి ఇంకా అలానే జరుగుతుంది అనుకుంటే నెక్స్ట్ మీ సైకాలజీని అర్థం చేసుకుని వాళ్ళు వేసే బౌలింగ్ కి మనం బౌల్డ్ అవ్వాల్సిందే. సో కాబట్టి స్టార్టింగ్ లో మీకు ఏదైతే ప్రాఫిట్ ఉంటుందో, బిగినర్ గా వచ్చి ఏదో చేశాను ప్రాఫిట్ వచ్చిందంటుందో, దాన్ని నమ్మద్దు, అది ఒక ట్రాప్. ప్రాఫిట్ ఒక ట్రాప్. మార్కెట్ లో బిగినింగ్ లో ప్రాఫిట్ అనేది కంప్లీట్లీ ట్రాప్. మీరు ఫోకస్ చేయాల్సింది లాస్ పై. లాస్ అయ్యారు మీరు పర్టికులర్ నేను ఒక స్ట్రాటజీ చెప్పాను, లాస్ అయ్యారు. ఎందుకు లాస్ అయ్యారు? తను చెప్పిందే నేను చేశాను, ఎక్కడ నేను ప్రాబ్లం అయింది? మీన్స్ తను చెప్పిన దాంట్లో ఏదో చిన్న చేంజ్ చేయాలి. నేను ఏం చేంజ్ చేయాలి, ఎక్కడ చేంజ్ చేయాలి, ఆ చేంజ్ ని మీరు అర్థం చేసుకోగలగాలి. మీ సైకాలజీకి మీరు తీసుకుంటున్న వాటిల్లో ఉంటున్న ఆప్షన్ స్ట్రాటజీ కానీ ఈక్విటీ స్ట్రాటజీ కానీ ఏం చేంజ్ చేస్తుంటే మీరు బెటర్ అవుతారనేది మీరు ఫెయిల్యూర్ ద్వారానే మీరు తెలుసుకోగలరు. కానీ ఫెయిల్యూర్ ఒక క్వాంటమ్ ని, మీన్స్ చిన్న ఫెయిల్యూర్ పెద్ద ఫెయిల్యూర్ అనేది మనం డిసైడ్ చేయగలం. ఎంత క్యాపిటల్ మనం కోల్పోగలం అనేది మన చేతుల్లో ఉంది, కానీ ఫెయిల్ అవ్వడమా లేదా అనేది మన చేతుల్లో లేదు. ఫెయిల్ ఖచ్చితంగా అవుతారు స్టార్టింగ్ లో. మేము చాలా అంటే చాలా టైం మార్కెట్ లో ఒక ఫెయిల్యూర్ గానే ఉన్నాం. వచ్చి మా అకౌంట్స్ ని చెక్ చేసి ఆ టైమ్స్ లో ప్రాఫిట్ అండ్ లాస్ తీసారంటే ఫెయిలే, లాసే, ఏం లేదు. అక్కడ గ్రీన్ డేస్ కొన్ని ఉంటాయి, రెడ్ డేస్ చాలా ఉంటాయి, చూస్తే లాస్ ఉంటుంది. ఆ టైంలో మమ్మల్ని ఎవరైనా వచ్చి చూస్తే వీళ్ళు ట్రేడింగ్ ఏంటి అంటే వాళ్ళు ఫెయిల్యూర్స్, ఏముంది లాస్, మొత్తం ప్రాఫిట్స్ ఎక్కడ లేవు. అప్పుడు బిగినింగ్ లో అవే మేము యాక్చువల్ గా చాలా వరకు నెగ్లెక్ట్ చేసాం. ఎందుకు లాస్ అవని ఇప్పుడు అనాలిసిస్ చేసేవాళ్ళం కాదు, ఇప్పుడు చెప్తున్నాను. కానీ ఆ టైంలో అసలు నేను కంప్లీట్ గా అవాయిడ్ చేశాను. అప్పుడు ఏమంటే నేను చెప్పాలనుకునేది ఇదే, నువ్వు కానీ ఆ రోజు ఒక నెల రోజులు లాస్ అయినప్పుడు అసలు ఆ నెల రోజులు ఎందుకు లాస్ అయ్యావు అనేది నువ్వు ఒక్కరోజు కూర్చొని ఆలోచించున్నా ఆ నెక్స్ట్ నెల నిజంగా అలా ఉండేది కాదు. కానీ మేము ఎంతసేపటికి డబ్బులు పెట్టడం లాస్ అవడం, మళ్ళీ డబ్బులు పెట్టడం లాస్ అవడం, మా మమ్మీకి సాలరీ రావడం మళ్ళీ పెట్టడం లాస్, వీటిల్లోనే చాలా టైం వదిలేసాం. ఒక్కసారి ఇంకా ఇది ఎందుకు ఇలా జరుగుతుందని ఫ్రస్ట్రేట్ అయ్యి మేము ఆలోచించడం స్టార్ట్ చేశాక మారింది. నేను అది ముందే చేయమని చెప్తాను అందరికి, ఒకటో రోజు నుంచే చేయమని చెప్తాను. ఈ రోజు మీరు లాస్ అయ్యారు, నిజంగా మీరు అనుకున్నవన్నీ ఫాలో అయ్యి లాస్ అయ్యారా, లేకపోతే ఏదైనా చేంజ్ చేశారా? చేంజ్ చేయలేదా? దాన్ని అదే కంటిన్యూ చేయండి. ఒక్కరోజు ఏం సిస్టమ్ ని మార్చొద్దు. ఒక 1 మంత్, 2 మంత్, 3 మంత్ ఫాలో అవ్వండి. మీకు మంచిగా అనిపించిన సిస్టమ్ ని ఫాలో అవ్వండి, పేపర్ ట్రేడ్ చేయండి. అంత అప్పుడు రిజల్ట్స్ చూడండి, యావరేజ్ గా రిజల్ట్స్ చూడండి. ఒకరోజుతో మార్చేది రిజల్ట్స్ చూడండి, ఎలా ఉందో చూడండి, బాగుంది అనిపించి అప్పుడు మీరు మళ్ళీ కంటిన్యూ చేయొచ్చు. మీ క్యాపిటల్ స్లోగా పెంచుకుంటూ బాగాలేదనిపించింది అప్పుడు ఏం చేంజెస్ చేయాలి, ఆ స్ట్రాటజీనే మార్చాలా అనేది మనం డిసైడ్ చేసుకోవాలి. అప్పట్లో మేము చేసిన తప్పిదే. అప్పట్లో ఉన్న రేవంత్ కానీ మా అన్నయ్య కానీ నేను చెప్పాలనుకునేది ఆ టైంకి వెళ్ళి చెప్తే ఇదే చెప్పాలనుకుంటాను. లాస్ అయితే నెగ్లెక్ట్ చేయొద్దు. ఆ లాస్ అనేది జస్ట్ లైక్ మనకు ఒక లైఫ్ లైన్ లాంటిది. ప్రతి లాస్ మనకు ఒకటి నేర్పిస్తుంది, ప్రాఫిట్స్ ఏం నేర్పించావు. ఇంకా చెప్పాలంటే నానిగారి సినిమాలో ఒక డైలాగ్ ఉంటుంది, గెలిస్తే ఏముంది నీకు ఏం తెలియదు, అదే ఓడిపోయి చూడు నీకు ప్రపంచం అంటే ఏంటో తెలుస్తుంది అని. ఇలా నిజం స్టాక్ మార్కెట్ లో అది మాత్రం కంపల్సరీగా నిజం. మీరు లాస్ అవుతున్నారంటే అంటే ఫ్లూక్ లో లాస్ అవడం కాదు, మళ్ళీ అంటే డబ్బులు పెట్టి నష్టపోయి ఏం తెలుసుకుంటారు, జనరల్ గా వెళ్ళి ట్రేడ్ చేసి ఏం తెలుసుకుంటారు. ఒక కాన్సెప్ట్ తెలుసుకో ఉండాలి, ఒక స్ట్రాటజీ మీకు అర్థం అయ్యండాలి, ఒక థీమ్ మీకు అర్థం అయ్యండాలి, దాంతో మీరు లాస్ అయితే ఏదైనా తెలుసుకుంటారు. కానీ నేను ఏదో లాస్ అవడం మంచిది అన్నాను కదా అని డైరెక్ట్ గా మీరు డబ్బులు వెళ్ళి పెట్టేసి నేను లాస్ అయ్యాను అంటే నేను మంచి పని చేశాను, ఇప్పుడు దీంట్లో ఏం నేర్చుకోవాలని మీకు ఏం కనిపించదు. అక్కడ మేము లాస్ అయ్యామని చెప్పాం కదా చాలా మంత్స్ అంతా, మేము దాంట్లో ఏదో ఒకటి ప్రాక్టీస్ చేస్తూనే ఉన్నాం. స్టార్టింగ్ లేదు అలా అలా చేసినా దాని తర్వాత ప్రతిసారి ఒక లైన్స్ తీసుకోవడము, లేకపోతే ఒక ఆప్షన్ ఇక్కడికి వస్తే బై చేయాలి, ఇంత పర్సెంట్ పెట్టుకో, ఏదో చేస్తున్నాం. బయింగ్ లోనే ఉన్నాం, స్టార్టింగ్ లో ఏదో చేస్తున్నాం, కంటిన్యూస్ గా అటు వెళ్తున్నాయి, ఎమోషన్స్ ప్లే అయ్యాయి. మేము ఆ ఎమోషన్స్ గురించి ఎప్పుడు తెలుసుకున్నాం అంటే చాలా టైం తర్వాత అసలు ఎందుకు ఇలా జరుగుతుందని అర్థం చేసుకున్నప్పుడు, ఆప్షన్ ప్రీమియం మనం కొనదానికంటే ఎప్పుడైతే పడుతుందో పెరిగితేనే అమ్మాలనే థాట్ ప్రాసెస్ లో వదిలేసాం. కానీ మనకు ఒక లాస్ లిమిట్ పెట్టుకుంటే ఇంకొక సిచ్యువేషన్ లో ఇంకొక ఆపర్చునిటీ లో మనం అదే క్యాపిటల్ యూస్ చేస్తే మనకి ఇక్కడ వచ్చిన లాస్ కంటే అక్కడ మంచి ప్రాఫిట్స్ ని గెయిన్ చేసి ఉండొచ్చు అన్న సింపుల్ లాజిక్ ని మేము చాలా నెలల తర్వాత తెలుసుకున్నాం. బట్ ఫ్రెండ్స్ మీరు అలా కాకూడదు, బిగినింగ్ లోనే మీకు క్లారిటీ ఉండాలి. తప్పు చేసామంటే అది మనకు తెలియాలి కాబట్టి లాస్ అయిన ప్రతిదీ నోట్ చేయండి. ఇలా చేయండి, ఏ రోజు లాస్ అవుతున్నా ఆ రోజు లాస్ నోట్ చేయండి. ఈ రోజు నేను లాస్ అయ్యాను, ఇది ఫాలో అయ్యాను, ఇది నేను లాస్ అయ్యాను. ఆ వీక్ కానీ ఆ పర్టికులర్
డే కానీ దాని అనాలిసిస్ చేయండి. అంతా మీరు మంచిగానే ఫాలో అయ్యి లాస్ అయ్యారంటే 3 మంత్స్ టైం ఇవ్వండి. ఏ స్ట్రాటజీ కన్నా 3 మంత్స్ టైం ఇవ్వండి, అప్పుడు అనాలిసిస్ చేయండి రిజల్ట్స్ ఎలా ఉన్నాయని. అండ్ సెబీ వాళ్ళు కూడా చెప్పారు కదా, ఆల్మోస్ట్ 89% ఆఫ్ రీటైలర్స్ ఈక్విటీ ఫ్యూచర్ అండ్ ఆప్షన్స్ లో లాస్ అవుతుంటారని. మనం గుర్తుంచుకోవాల్సింది ఆ 89% చేసే తప్పుల్ని మనం చేయకూడదు. మరి 89% ట్రేడర్స్ ఏం చేస్తున్నారు ఆర్ ఏం చెయ్యట్లేదు వాటిపై మనకు అవగాహన ఉండాలి. నేను మిమ్మల్ని ఒకటే అడుగుతున్నా, మీకు తెలిసిన ట్రేడర్స్ ని ఎవరినైనా అడగండి, వాళ్ళు వాళ్ళ లాస్ ట్రేడ్స్ ని రికార్డ్ చేస్తున్నారా? ఉండదు. లాస్ ట్రేడ్స్ ని వదిలేస్తారు, ప్రాఫిట్ ట్రేడ్స్ ని బంధువులకి ఫ్రెండ్స్ కి చెప్తారు, దాని ఒక హైలైట్ గా మైండ్ లో గుర్తుపెట్టుకుంటారు. కానీ లాస్ ట్రేడ్స్ ని మన మైండ్ ఏంటంటే బాధని కష్టాన్ని యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ దాన్ని పక్కకు తోసేయాలని చూస్తుంది. మీరు అలా చేయొద్దు. ఆ లాస్ ఆ పెయిన్ మనకి బుక్ లోనో లేకపోతే ఒక డిజిటల్ వేలోనో స్టోర్ చేసి ఆ మొత్తాన్ని మనం అనాలిసిస్ తప్పకుండా చేసి దాంట్లో నుంచి ఏదో ఒక లెర్నింగ్ ఉంటుంది. ప్రతి లాస్ ట్రేడ్ మనకు ఒకటి చెప్పాలని చూస్తుంది, అది మనం తప్పకుండా నేర్చుకోవాలి. అన్నింటిలో నేను ఒక్క పాయింట్ నే చెప్పాలి. అప్పుడు ఉన్న రేవంత్ కి ఆర్ మా అన్నయ్యకి అనుకున్నా నేను చెప్పే పాయింట్ ఇదొక్కటే, ఇదొక్కటే చెప్పి ఆపేస్తాను. అండ్ నెక్స్ట్, మనీ అనేది ఒక డిస్ట్రాక్షన్ ట్రేడింగ్ లో. మీరు కార్ డ్రైవ్ చేస్తున్నారనుకోండి, మీకు నచ్చిన సీన్ వచ్చింది, మీకు నచ్చిన బాగా ఇష్టమైన సీన్ వచ్చింది మొబైల్లో, మీ పక్కన ఉన్న వాళ్ళు ప్లే చేస్తున్నారు, దాన్ని అలా చూస్తూ డ్రైవ్ చేయగలరా? బ్రేక్ ఎక్కడ వేయాలి, స్టీరింగ్ ఎప్పుడు తిప్పాలి, ఆపోజిట్ గా ఎవరు వస్తున్నారు, ఇవన్నీ మీరు ఫోకస్డ్ గా చేయగలరా? ఆర్ ఆ సీన్ తర్వాత చూస్తాను, డ్రైవింగ్ అయిపోయాక చూస్తాను, తర్వాత దాని గురించి ఫోకస్ చేస్తాను. బట్ ప్రెసెంట్ కేవలం డ్రైవింగ్ మీదే నేను ఫోకస్ చేస్తానంటే మంచిగా డ్రైవ్ చేయగలరా? మీకు అర్థమైంది అనుకుంటాను. ఇప్పుడు నేనేం చెప్పాలనుకుంటున్నాను, మనీ ఈజ్ ఎ డిస్ట్రాక్షన్, ప్రాఫిట్ అండ్ లాస్ ఈజ్ ఎ డిస్ట్రాక్షన్. మీరు స్ట్రాటజీ తీసుకున్న తర్వాత అక్కడ ప్రాఫిట్ లాస్ కాదు మనం చూడాల్సింది. మీరు స్ట్రాటజీ ఏ పాయింట్ కి తీసుకున్నారు, ఆర్ ఒక ట్రేడ్ ని ఏ పాయింట్ కి తీసుకున్నారు, అది లాజిక్ ఉందా లేదా, స్టాప్ లాస్ కి లాజిక్ ఉందా లేదా, టార్గెట్ కి లాజిక్ ఉందా లేదా, లాజిక్ తో ఎంటర్ అయ్యారా లేదా, ఇది గమనించాలి. ఎంటర్ అయ్యాక లాస్ వస్తే వెంటనే మనం తీసుకుంది వేస్ట్ అనుకోవడం, ప్రాఫిట్ వస్తే అబ్బా బెస్ట్ నేను ఇదే మంచి పని చేశాను అనుకోవడం ట్రాప్, కంప్లీట్లీ ట్రాప్. నాకు తెలిసి మార్కెట్ ఎందుకు అందరూ సక్సెస్ అవ్వలేకపోతారనడానికి ఇంకొక మెయిన్ రీజన్ ఇదే, లాస్ ట్రేడ్స్ ని అనాలిసిస్ చేయకపోవడం ఒకటి, మనీని గమనిస్తూ ఉంటాం ఎంతసేపు, ప్రాఫిట్ ఎంత, ప్రాఫిట్ ఎంత, ప్రాఫిట్ ఎంత, ప్రాఫిట్ ఎంత. దీని ద్వారా ఏమవుతుంది అంటే లాస్ వచ్చినప్పుడు ట్రేడ్స్ ని స్టాప్ లాస్ ని జరుపుకుంటూ వెనక్కి వెళ్ళిపోతారు. ఇంత లాస్ కాస్త అంత లాస్ అవుతుంది, పెద్ద లాస్ అవుతుంది. ప్రాఫిట్ వస్తున్నప్పుడు ఈ లాస్ మైండ్ లో ఉంటుంది కాబట్టి ప్రాఫిట్ వస్తున్నప్పుడు ఇంత ప్రాఫిట్ రావాల్సిన దగ్గర కూడా భయపడి ఇక్కడే తీసేస్తారు చిన్న ప్రాఫిట్ దగ్గర. సో చిన్న ప్రాఫిట్స్ పెద్ద లాసెస్, వర్స్ట్ కాంబినేషన్. చేయాల్సింది చిన్న లాస్ పెద్ద ప్రాఫిట్, ఇది ఈజీ కాదు. నేను చెప్పినంత చిన్న లాస్ తీసుకుంటూ స్టాప్ లాస్ పెట్టుకుని చిన్న చిన్న లాసెస్ ఇస్తూ లాభాలు వచ్చినప్పుడు దాన్ని అలా వదలడం చిన్న విషయం కాదు. ఇప్పట్లో నాకు తెలిసి చూస్తున్న చాలా మందికి ఈ విషయం రాదు, వాళ్ళు చేయలేరు, బాడీ అలౌ చేయదు. సో ఇది రావాలంటే మాత్రం మీకు ప్రాక్టీస్ అవసరం. అండ్ మైండ్ లో మనీ కాదు, అక్కడ ఉన్న ప్రాఫిట్ అండ్ లాస్ నాకు సంబంధం లేదు, నేను ట్రేడ్ ఎంటర్ అయినప్పుడు నేను ఏదనుకున్నానో, అన్లెస్ అక్కడ ఉన్న సిచ్యువేషన్స్ మారితే తప్పించి, కన్విక్షన్ మారితే తప్పించి, జస్ట్ బికాస్ ఆఫ్ దట్ ప్రాఫిట్ అండ్ లాస్ మనం ట్రేడ్ ని మార్చకూడదు అండ్ మన మైండ్ సెట్ ని మార్చుకోకూడదు. మనీ ఇస్ ఆల్వేస్ ఎ డిస్ట్రాక్షన్ ట్రేడింగ్. ఈవెన్ ఇన్వెస్ట్మెంట్ లో కూడా చాలా మంది స్టాక్స్ లో ఎంటర్ అయిన తర్వాత 10-15% ఫాలో గానే అమ్మో నేను పెట్టింది వర్స్ట్ స్టాక్ అనుకుని ఎగ్జిట్ అయిపోతారు. మీరు పెడుతున్నప్పుడు ఏ లాజిక్ తో పెట్టారో ఆ లాజిక్ ఇంటాక్ట్ గా ఉంటున్నప్పుడు అది ఒక ఆపర్చునిటీ లానే చూడాలి. మీరు ఎగ్జిట్ అవుతున్నారంటే అది ఫండమెంటల్ గానో బిజినెస్ పరంగానో మేనేజ్మెంట్ పరంగానో ఏదో రీజన్ తో ఉండాలి. ప్రాఫిట్ అండ్ లాస్ పరంగా ఎగ్జిట్ అవ్వడం అనేది మార్కెట్ లో ఏదో ట్రేడింగ్ కానీ ఇన్వెస్ట్మెంట్ కానీ మనల్ని మనం మోసం చేసుకోవడమే, చెప్పాలంటే మనల్ని మనం వెనక్కి నెట్టుకోవడమే. మనీ అనేది డిస్ట్రాక్షన్, పర్టికులర్ గా ప్రాఫిట్ అండ్ లాస్ చూస్తూ మనం మార్కెట్ లో మూవడం అనేది డెఫినెట్లీ ఒక తప్పే. అండ్ మార్కెట్ లోకి వస్తున్న ప్రతి ఒక్కరికి ఇంక్లూడింగ్ నేనున్న ఆ టైంలో సహా, నువ్వు మార్కెట్ లో ఒకటి నేర్చుకుని కన్సిస్టెంట్ గా దాన్ని ప్రాక్టీస్ చేసి ట్రేడ్ చేసి దాని రిజల్ట్స్ ని బాగుంటే దాని తర్వాత నువ్వు ట్రేడింగ్ అనే ఒక వర్డ్ ని యూజ్ చేయాలనుకుంటున్నావా? ఆ మార్కెట్ లోకి ఏదో నీకు కష్టాలు ఉన్నాయి, నీకు ఇబ్బందులు ఉన్నాయి, నువ్వు రిచ్ అయిపోవాలి, ఏం చేయాలి అన్నప్పుడు జూదం ఆడడం, లైక్ బయట గ్యాంబ్లింగ్కి వెళ్ళడం, హార్స్ రేస్లు ఇవి అవి నాకు దూరంగా ఉన్నాయి, దగ్గరగా అయితే డీమ్యాట్ అకౌంట్ ఉంది, దాన్ని ఓపెన్ చేసి నేను ట్రేడ్ చేసేస్తా, దాంట్లో గ్యాంబ్లింగ్ చేస్తా అనుకుంటున్నావా అని నాకు నేను క్వశ్చన్ చేస్తా. నీకు గ్యాంబ్లింగ్ మైండ్ సెట్ ఉందా, ట్రేడింగ్ మైండ్ సెట్ ఉందా? ట్రేడింగ్ అనేది చెప్పండి, ట్రేడర్స్ అంటాం, అది ట్రేడర్స్ వీళ్ళని పక్కన పెట్టండి. ఇంపోర్ట్స్ ఎక్స్పోర్ట్స్ చేసే వాళ్ళు, బయట ట్రేడ్ చేస్తున్న వాళ్ళు కూడా ఉంటారు, ఒక దగ్గర తక్కువ కొని ఇంకో దగ్గర ఎక్కువ కమ్ముకునే వాళ్ళని కూడా మనం ట్రేడర్స్నే కదా అంటాం. వాళ్ళు ఏంటి లాజిక్ చూస్తారా చూడరా, అక్కడ కొంటున్నామంటే ఎందుకు, లాజిక్ ఏంటి అన్నది లాజిక్ చూసే కదా చేస్తారు. జస్ట్ ఫ్లూక్ గా అలా మైండ్ లోకి కొనేయాలని వెళ్ళి కొనేరు కదా, దానికి ఒక అనాలిసిస్ ఉంటుందా? ప్రతి దానికి ఒక అనాలిసిస్ ఉంటుందా? మార్కెట్ ని అర్థం చేసుకుంటారా? ఇప్పుడు వాటికి డిమాండ్ ఎలా ఉంది, మనం ఎక్కడ అమ్మచ్చు అనే ఒక లాజిక్ ఉంటుందా? అదే ట్రేడింగ్ లో కూడా, మీరు కొంటున్నారన్నా అమ్ముతున్నారన్నా ఒక లాజిక్ ఉంటుంది, ఒక సిస్టమ్ ఉంటుంది, మార్కెట్ ని అర్థం చేసుకున్న మైండ్ సెట్ ఉంటుంది. ఇవేవి లేకుండా నేను డబ్బులు తీసుకొస్తాను, కొనేస్తాను, అమ్మేస్తా అంటే మీరు చేస్తున్న ట్రేడింగ్ కాదు, ఒక గ్యాంబ్లింగ్. గ్యాంబ్లింగ్ చేయాలనుకుంటే మార్కెట్ ద వర్స్ట్ ప్లేస్, సక్సెస్ ప్రాబిలిటీ చాలా అంటే చాలా తక్కువ, చాలా తక్కువ. గ్యాంబ్లింగ్ చేయాలనుకున్న వాళ్ళకి ఖచ్చితంగా పోతుంది. మిగతా వాటిలో ఎక్కడైనా కోర్టులో చేసే వాడు గ్యాంబ్లింగ్ చేసి లక్షలు సంపాదించాడు అని ఎక్కడైనా వింటారేమో, కానీ ట్రేడింగ్ లో గ్యాంబ్లింగ్ చేసి కోట్లు సంపాదించేశాడు అది నిలబెట్టుకున్నాడు అని కూడా మీరు ఎక్కడ వినరు. సో యాక్చువల్లీ గ్యాంబ్లింగ్ అంటేనే ద వర్స్ట్ థింగ్. మన లైఫ్ ని క్విక్ గా ఎలా నాశనం చేసుకోవాలంటే అది గ్యాంబ్లింగ్. కాబట్టి ట్రేడింగ్ ఎస్ ఎ గ్యాంబ్లింగ్ అని కూడా అంటుంటారు చాలా మంది. ట్రేడింగ్ లో నష్టపోయిన వాళ్ళు, దీంట్లో బాగా ఇంపాక్ట్ అయిన వాళ్ళకి ఆ మైండ్ లో అది గుర్తుండిపోయి ఉంటుంది, ట్రేడింగ్ ఒక గ్యాంబ్లింగ్. ఎస్, బికాస్ గ్యాంబ్లింగ్ చేశారు కాబట్టి, ఆరు వాళ్ళకి తెలిసిన వాళ్ళు గ్యాంబ్లింగ్ చేయడం వాళ్ళు చూశారు కాబట్టి వాళ్ళు మీరు బాగుండాలని చెప్తారు. తప్పేం కాదు,
ట్రేడింగ్ ఒక గ్యాంబ్లింగ్ అనుకొని వదిలేయడం కూడా తప్పు కాదు. దానివల్ల మనం నష్టపోయేది ఏం లేదు. కానీ ట్రేడింగ్ మంచిది, ట్రేడింగ్ లో మనం సింపుల్ గా ఇలా చేస్తే అలా అయిపోతాం అని చెప్పే మాటలు నమ్మి డబ్బులు పెట్టడం తప్పు నన్ను అడిగితే. సో కాబట్టి గ్యాంబ్లింగ్ చేద్దాం అనుకుంటే ట్రేడింగ్ లోకి రావద్దు. వస్తే ఖచ్చితంగా మీరు మోసపోతారు, నష్టపోతారు. మోసపోవడం అంటే మార్కెట్ చేతిలో కాదు, మీ చేతిలో మీరే మోసపోతారు. అండ్ ఫైనల్ ది ఫేక్ పీపుల్ బోల్డ్ మంది ఉంటారండి మార్కెట్ లో. నేను మార్కెట్ లోకి వచ్చినప్పుడు నాకు పెద్దగా కనిపించే వాళ్ళు కాదు, కానీ ఇప్పుడు ఇన్స్టాగ్రామ్ ఓపెన్ చేస్తున్నా, ట్విట్టర్ ఓపెన్ చేస్తున్నా, యూట్యూబ్ ఓపెన్ చేస్తున్నా, ఏ సోషల్ మీడియాలో చూసినా ట్రేడింగ్ 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 ఇదిగోండి అని చెప్పి మ్యూజిక్ పెడుతూ ఇట్లా కొన్నాను అట్లా వెళ్ళిపోయింది అని ఏవేవో హైప్ ఇవ్వాలని చూస్తున్నారు చూసారా వీడియోలో. నాకు అది భయం వేస్తుంది. బిగినర్స్ కి అదే కదా, కొత్తగా మార్కెట్ లోకి వచ్చిన కుర్రాళ్ళకి యంగ్ పీపుల్ కి ఎలా ఉంటది ఆ మ్యూజిక్ కి, ఆ యుఫోరియా కి. ఇంకెలా అయినా నేను మార్కెట్ లో నేను ఒక హీరోని అయిపోతా అనుకునే వస్తుంటారు. అది నా ప్రాబ్లం, నా మై నాకు ఉంటున్నా మా ఇద్దరికి మా అన్నకి నాకు ఉంటున్న బిగ్ ప్రాబ్లం అదే. ఇవన్నీ చూసి మార్కెట్ లోకి వస్తే వాళ్ళ లైఫ్ ఏమవుతుందని, ఇది సీరియస్లీ ఒక బిగ్ ట్రాప్ అది. ఒక చెప్పాలంటే వాళ్ళ ఓన్ ఇన్కమ్స్ కోసం చేసుకుంటున్న బిగ్ ట్రాప్ అది. ఫ్రెండ్స్ జస్ట్ ఇలా గుర్తుంచుకోండి, అనుకుందాం నేను ఒక కోర్స్ లాంచ్ చేశాను, ఈక్విటీ కోర్స్ అన్నాను. ఇఫ్ ఈక్విటీ కోర్స్ లో నేను నాకు తెలిసిన మొత్తం నాలెడ్జ్ ని మేము చెప్పేశాను అనుకోండి, దాన్ని మీరు నేర్చుకున్న వాళ్ళు మీరు బెటర్ ఒక కోర్సు, అదే కోర్సు తెలుసుకుని మీరు చెప్పలేరా, మీరు పెట్టారా? సో కోర్స్ పెట్టాలనుకుంటున్నాను, నాకు ఏ నాలెడ్జ్ ఇవ్వాలి, బేసిక్ నాలెడ్జ్ వరకు ఏవేవి ఇవ్వాలి, ఏవి ఇవ్వకూడదు అన్న క్లారిటీ ఉంటది. టిప్స్ ఇస్తున్న వాళ్ళు కూడా టిప్స్ ఇస్తుంటారు, ఓకే ఏదైనా చెప్తాం మీకు అనాలిసిస్ చెప్తాం అనుకుంటున్న వాళ్ళు కూడా, మా అండర్లోనే ఓపెన్ చేస్తే డిమాట్ అకౌంట్స్ ఓపెన్ చేస్తే మీకు బెనిఫిట్స్ ఉంటాయి అంటున్న వాళ్ళు కూడా కంప్లీట్ నాలెడ్జ్ ని షేర్ చేస్తే వాళ్ళకున్న ఎడ్జ్ పోతుంది అని డెఫినెట్లీ ఒక థింగ్ బ్యాక్ ఉంటది. మొత్తం కంప్లీట్ గా ఎక్కడ ఓపెన్ అవ్వదు. అది ఒక మెయిన్ రీజన్ మేము ఏది స్టార్ట్ చేయకపోవడానికి. మనం ఏదైనా ఒక స్టెప్ ముందుకేస్తే 10,000 రూపీస్ ఈక్విటీ రిలేటెడ్ గా మేము మీకు నేర్పిస్తామని చెప్తే పబ్లిక్ ప్లాట్ఫామ్ లో కోర్స్ లో చెప్పేంత చెప్పాం. అండ్ కోర్స్ లో కూడా మెయిన్ పాయింట్ ఏదైతే ఉంటుందో తెలుసుకుని వీళ్ళు ఎక్కడ కోర్స్ పెడతారులే అనే పాయింట్స్ ఏవైతే ఉంటాయో అవి దాచేసుకుంటామేమో. కష్టపడి మనం ప్రాక్టీస్ చేసి అనాలిసిస్ చేసిన స్ట్రాటజీస్ ని అవి కూడా పెయిడ్ కోర్సుల్లో అందించలేమేమో, ఎక్కడో ఒక దగ్గర ఒక లాక్ పెడతామేమో. సో తెలుసుకున్న వాళ్ళు వాళ్ళు ఓన్ గానే అక్కడి నుంచి దాటాలి తప్పితే మనం మొత్తం బ్రిడ్జ్ వేయమేమో అనే ఒక థాట్ ప్రాసెస్ తోనే మేము కోర్సులు కానీ ఏవి కూడా, ఈవెన్ మా అండర్లో అకౌంట్ ఓపెన్ చేయాలని కూడా మేము రిస్ట్రిక్ట్ చేయడం దానికి రీజన్ అదే. కార్నర్ చేయకూడదు, కార్నర్ చేస్తే మన దాంట్లో మన మైండ్ సెట్ లోనే చేంజ్ వస్తుంది, మనం వచ్చిన పర్పస్ మారుతుంది, అండ్ మన వాళ్ళ రిలేటెడ్ గా మనం ఏదైతే అనుకున్నామో బిగినింగ్ లో అది ఫెయిల్ అవుతుంది. కాబట్టి మేము ఆ పని చేయలేదు. అలాని ఇలా చేస్తున్న వాళ్ళందరూ ఫేక్ అని కాదు నేను చెప్పాలనుకుంటుంది, బట్ దెర్ ఇస్ ద ఇష్యూ. ఇలా చేయడం ద్వారా నేను చెప్పాను కదా, బిజినెస్ అనుకుని మొదలు పెడితే ఆ బిజినెస్ గ్రో చేయాలని చూస్తారు ఎవరైనా. ఒక ప్రాసెస్ స్టార్ట్ చేసినప్పుడు అది గ్రో అవ్వాలని చూస్తారు, మీరు కాదు నేను కాదు ఎవరైనా, అది హ్యూమన్ సైకాలజీ. మరి ఆ ప్రాసెస్ లో వాళ్ళకి తెలిసిన మొత్తాన్ని దాంట్లో అందించే ప్రయత్నం జరుగుతుందా అనేది క్వశ్చన్. సో ఫేక్ పీపుల్ బోల్డ్ మంది ఉంటారు. మీరు ఏం చేస్తారంటే, ఇంక్లూడింగ్ మన ఛానల్ తో సహా, చెప్పేది నమ్మకండి. మీకు జెన్యున్ అని ఎవరైతే అనిపిస్తుంటారో వాళ్ళు చెప్పేది వినండి, నమ్మకండి, వినండి, పేపర్ ట్రేడ్ చేయండి, బాగుంది అనిపిస్తేనే నమ్మండి. అర్థమవుతుంది కదా. మీరు మీ ఓన్ గా దాన్ని తీసుకొని మీకు కావాలనుకున్న టైం దాన్ని ప్రాక్టీస్ చేసి అప్పుడు నమ్మండి, తప్పితే వాళ్ళు జెన్యున్, వాళ్ళు చెప్పేది నిజం అని మమ్మల్ని కూడా నమ్మద్దు. వినండి, ప్రాక్టీస్ చేయండి, తర్వాతే నేర్చుకోండి. అదే నేను ఆ టైంలో ఉంటున్న పర్సన్ కి చెప్పాలనుకుంటాను. ఫైనల్లీ వీడియోని ఎండ్ చేసే ముందు ఇక్కడ ఉన్న ఈ లిస్ట్ ఆఫ్ వీడియోస్ ని మస్ట్ అండ్ షుడ్ గా వాచ్ చేయండి. స్టాక్ మార్కెట్ లో వాచ్ లిస్ట్ ని ఎలా క్రియేట్ చేసుకోవాలి, అండ్ ఈవెన్ కొన్ని స్టాక్స్ ని కూడా వాచ్ లిస్ట్ లో ప్రొవైడ్ చేశాను. నేను ట్రాక్ చేసిన వాచ్ లిస్ట్ స్టాక్స్ అవి, స్టాక్ సెలెక్షన్ రిలేటెడ్ గా అవి చూడండి. అండ్ కాన్సెప్ట్స్ మీరు ఫ్యూచర్ అండ్ ఆప్షన్స్ రిలేటెడ్ అయితే ఈ ప్లేలిస్ట్ గమనించండి, ఈక్విటీ రిలేటెడ్ అయితే ఈ ప్లేలిస్ట్. జస్ట్ కాన్సెప్ట్స్, బేసిక్ టు అడ్వాన్స్డ్ అన్ని ఉంటాయి. తర్వాత స్ట్రాటజీస్, స్ట్రాటజీస్ ఏం చేస్తారంటే నేను కొన్ని స్ట్రాటజీస్ ని ఇదిగోండి ఇక్కడ మెన్షన్ చేస్తున్నా, వీటిని ఫాలో అవ్వండి. ఫస్ట్ వాటిలో ఏదో ఒకటి తీసుకోండి, ఫాలో అవ్వండి, 3 మంత్స్ ఫాలో అవ్వండి, ఎలా ఉందో చూడండి. రీసెంట్ గా చెప్పినవే పెడుతున్నాను ఇక్కడ, ఎందుకంటే రిస్క్ బాగా తగ్గిపోయినవి అవి పెడుతున్నాను. ఒకసారి ఫాలో అవ్వండి, ఎలా ఉందో చూడండి, పేపర్ ట్రేడ్ చేయండి, మీకు మంచిగా అనిపిస్తుందో లేదో చూడండి. దాని తర్వాత మనం డిసైడ్ అవ్వచ్చు కదా నేను చెప్తున్నది నిజమా కాదా అని. ఎందుకు నమ్మడం, ఒక్క రూపాయి కూడా పెట్టద్దు ఎవరిని చూసి. మీరు ప్రాక్టీస్ చేసి మీకు అనిపించిందే చేయండి. పేపర్ ట్రేడ్ చేయడం మీ అంతటగా మీరు లైవ్ ట్రేడ్ చిన్న క్వాంటిటీస్ తో చేయడం మంచి పని, కానీ లైవ్ ట్రేడ్స్ ని అలా వాచ్ చేస్తూ ఉండిపోవద్దు అని ఇలా స్ట్రాటజీస్ అన్ని అనుకున్నాం కదా, దాన్ని మీ అంతటగా మీరు పేపర్ ట్రేడ్ చేయడానికి ప్రయత్నించండి. ఇంకా కంఫర్ట్ పెరిగితే చిన్న చిన్న క్వాంటిటీస్ తో లైవ్ ట్రేడ్ మీ అంతటగా మీరు చేయండి. లెట్స్ సే నేను చేశాను అనుకోండి, మీరు చేయండి లైవ్ ట్రేడ్ అన్నారు, నేను ముందుకు వచ్చాను, మెయిన్ అకౌంట్ అయితే తేలేను కదా, అన్ని క్రోర్స్ తో రన్ అవుతున్న అకౌంట్ ని తీసుకొచ్చి నేను ఒక మార్కెట్ ని మానిపులేట్ చేస్తున్నట్లుంటుంది. నేను కొంటున్నాను మీరు కొనండి, నేను అమ్ముతున్నాను మీరు అమ్మండి అని మేబీ సెబీ వాళ్ళు కూడా దీంట్లో ఇంటర్ఫియర్ అవ్వచ్చు. కాబట్టి నేను అది చేయలేను. చిన్న క్యాపిటల్ తో నా అకౌంట్ తీసుకురావాలి. చిన్న క్యాపిటల్ తో అకౌంట్ ని తీసుకొస్తే నా మైండ్ సెట్ అలానే ఉంటుందా? పెద్ద క్యాపిటల్ ని హ్యాండిల్ చేసినప్పుడు ఉన్న మైండ్ సెట్ ఉంటుందా? చిన్న క్యాపిటల్ తో ఉండదు. నేను ఒక డిఫరెంట్ మైండ్ సెట్ ని మీ ముందు ప్రెజెంట్ చేస్తాను, అది నా రియల్ మైండ్ సెట్ కాదు కదా. కాబట్టి నేను ట్రేడ్ చేస్తున్నప్పుడు కూడా ఇది నాకు ఒక పెద్ద క్యాపిటల్, ఇదే నా క్యాపిటల్, ఇప్పుడు ఇది పోతే అనే ఒక భయ
భయాన్ని మైండ్ లో పెట్టుకొని స్టార్ట్ చేస్తున్నా. రీసెంట్ టైమ్స్ లో మీకు లైవ్ ట్రేడ్స్ అని పెట్టాను కదా వీడియోస్, పెట్టే ముందు కూడా ఇదేముంది పోతే ముందులే రిస్క్ తీసేసుకుందాం అనే మైండ్ సెట్ ఉండదు. ట్రైలింగ్ స్టాప్ లాస్ చేసిన సందర్భాలు ఉంటాయి, ఎగ్జిట్ అయిపోయిన సందర్భాలు ఉంటాయి లాస్ లో. ఈ రీజన్ ఏంటి? అది ఒకవేళ నాకు తక్కువ క్యాపిటల్ అనిపిస్తే ఆ పనే చేయను కదా, నేను వదిలేస్తాను కదా, అలా మంచి ప్రాఫిట్ చూపిద్దాం అనుకుంటాను కదా, అయ్యో అదే నా క్యాపిటల్, అది పోతే నాకు రిస్క్ అనుకుని మైండ్ లో భయం పెట్టుకునే నేను మొదలు పెట్టాను. కాబట్టి నేనేం చేస్తాను లైవ్ లో అనే దానికంటే నేను చెప్పిన కాన్సెప్ట్స్ మీరు ఎలా చేస్తున్నారు లైవ్ లో అన్నది మొదలు పెట్టండి. ఫస్ట్ మీకు డౌట్స్ వస్తాయి, మీకు దాంట్లో ఉన్న ఇష్యూస్ ఏంటో తెలుస్తాయి, మీ మైండ్ సెట్ కి ఏదైనా చేంజ్ చేస్తే బెటర్ అవుతుందని తెలుస్తుంది, దాని మీద ఎక్కువ ఫోకస్ చేయండి, మీకు సక్సెస్ రేట్ పెరుగుతుంది. అలా కాకుండా యుఎస్ లో నార్త్ సైడ్ కూడా చాలా వరకు కనిపిస్తున్న ట్రెండ్, సంవత్సరాలు సంవత్సరాల లైవ్ ట్రేడ్లు చూస్తూనే ఉంటారు, రియాలిటీ అవి ఈ రోజు ఉన్నది రేపు ఉండదండి. ఎందుకు చెప్తాను చూడండి, ఈ రోజు నాకు మార్కెట్ రిలేటెడ్ గా పాజిటివ్ వ్యూ ఉంది, గ్లోబల్ గా ఉంటున్న సినారియోస్ ని బట్టి సపోర్ట్ దగ్గరకు వచ్చి రివర్సల్ అవుతున్నప్పుడు బై చేస్తాను, లేదు ఇప్పుడు నెగిటివ్ అనిపించింది ఓవర్ నైట్ లో ఉన్న ఫెడ్ కానీ ఆర్బీఐ కానీ అరే ఇతర రీజన్ తోనో నాకు నెగిటివ్ అనిపించింది, సపోర్ట్ దగ్గరకు వచ్చినప్పుడు బ్రేక్ అయితే సెల్ చేస్తాను. రెండు ఒకట్లా లేదు కదా, మైండ్ సెట్ కన్విక్షన్ మారుతూ ఉంటుంది స్టాక్ రిలేటెడ్ వచ్చే రిజల్ట్స్ ని బట్టి, ఆర్ ఎన్విరాన్మెంట్ గ్లోబల్ గా ఉంటున్న డేటాను బట్టి, ఇండియాకు ఉంటున్న డేటాను బట్టి, ఆర్ పర్సనల్ గా నాకు ఆ టైంలో నేను చూస్తున్న చార్ట్స్ ని బట్టి నాకు వ్యూ మారుతూ ఉంటుంది కదా. ఏ ఒక రోజు ఒకలా ఉండదు మార్కెట్, ఏ ఒక ట్రేడర్ ఆ రోజు చేసిన పనే ఇంకొక రోజు కూడా అదే పని చేయడు, ఆ లెవెల్స్ వచ్చినప్పుడు అదే పనే ఇంకొకసారి అలా చేయడు. మీరు ట్రైన్ అవ్వండి, విజువల్ గా చూస్తూ మీరు ట్రైనింగ్ అవ్వలేరు, కొంచెం డేస్ చూడండి, మీకు కంఫర్ట్ కావాలి, లైవ్ ట్రేడ్స్ చూడాలి, లైవ్ ట్రేడ్స్ నేను చూడాలి ఎలా చేస్తున్నారు అర్థం చేసుకోవాలంటే దానికి ఒక లిమిట్ పెట్టుకోండి. ఇన్ని డేస్ ఏం నేర్చుకున్నాను, ఏం తెలుసుకున్నాను, నేను అప్లై చేస్తాను, మీరు అప్లై చేయడం మొదలు పెట్టండి అని చెప్పాలనుకుంటున్నాను. అల్టిమేట్ గా చూస్తూ ఉండిపోవడం కాదు, అప్లై చేయండి, పేపర్ ట్రేడ్ అని చేయండి, చిన్న చిన్న క్వాంటిటీస్ తో లైవ్ ట్రేడ్ అని చేయండి. అండ్ సైకాలజీ రిలేటెడ్ గా ఈ వీడియోస్ ఉన్నాయి, మస్ట్ అండ్ షుడ్ గా వాచ్ అండ్. 10,000 తో ఎలా ట్రేడింగ్ ని మొదలు పెట్టాలి అండ్ స్టాక్ మార్కెట్ నుంచి 1 lakh సంపాదించడం మనకి పాసిబుల్ అండ్ ఇక్కడ ఉన్నాయి చూసారు, ఈ రిమైనింగ్ వీడియోస్ కూడా మస్ట్ అండ్ షుడ్ గా వాచ్ చేయాల్సిన వీడియోస్ సైకాలజీ రిలేటెడ్ గా, అది మీ మైండ్ సెట్ మొత్తాన్ని కూడా మారుస్తాయి. అండ్ రిస్క్ రివార్డ్ గురించి, యాక్చువల్లీ స్ట్రాటజీస్ గురించి ఎక్కువ వీడియోస్ ఉంటాయి స్టాక్ మార్కెట్ లో, బట్ రిస్క్ రివార్డ్, ఎంత రిస్క్ తీసుకోవాలి, ఎంత రివార్డ్ తీసుకోవాలి, ఎంత క్వాంటిటీ మెయింటైన్ చేయాలి, స్టాప్ లాస్ చేయించాలా లేదా, వీటన్నిటి గురించి వీడియోలో క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేశాను. అండ్ ఇంకొకటి, మీరు స్టాక్ మార్కెట్ లోకి వచ్చాక ఏదో ఒక డిమాట్ అకౌంట్ లైక్ జీరోదా, అప్ స్టాక్, ఏంజెల్ అండ్ ఇక్కడ కనిపిస్తున్న ఏ డిమాట్ అకౌంట్ నైనా ఓపెన్ చేసి దాన్ని ఎలా వాడాలో సరిగ్గా తెలుసుకోకుండానే వాడేస్తూ ఉంటారు. కాబట్టి నేను వీటి రిలేటెడ్ గా ప్రతి ఒక్క టాప్ బ్రోకింగ్ యాప్ రిలేటెడ్ గా డెడికేటెడ్ వీడియోస్ ని ఆల్రెడీ మన ఛానల్లో అప్లోడ్ చేశాను, ఒక్కొక్కటి ఒక 40-50 మినిట్స్ ఉంటుంది. అంటే నేను అర్థం చేసుకోండి ఆ యాప్ రిలేటెడ్ గా ఉంటున్న ఏ ఫ్యూచర్స్ ని ఎంత డీటెయిల్డ్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తుంటానని. కాబట్టి బిగినర్స్ ఆర్ ఆల్రెడీ స్టాక్ మార్కెట్ లో ఉంటూ సరిగా ఈ యాప్స్ రిలేటెడ్ గా అవగాహన లేని వాళ్ళందరూ కూడా డెడికేటెడ్ వీడియోస్ ని మస్ట్ అండ్ షుడ్ గా వాచ్ చేయండి, మీరు సర్ప్రైజ్ అయ్యి మీకు తెలియని ఎన్నో ఫీచర్స్ ప్రతి ఒక్క యాప్ లోనూ ఉన్నాయి. వాటి వీడియో లింక్స్ మీకు డిస్క్రిప్షన్ అండ్ కామెంట్ సెక్షన్ లో ఉంటుంది. అండ్ ఇన్ ఫ్యాక్ట్ వీటిలో ఏ అకౌంట్ ని ఓపెన్ చేయాలి, ఎవరెవరు ఎలా ఛార్జెస్ తీసుకున్నారు, హిడెన్ ఛార్జెస్ ఎక్కడెక్కడ ఉన్నాయని కంపేర్ చేస్తున్న ఈ వీడియో కూడా మీకు డిస్క్రిప్షన్ అలాగే కామెంట్ సెక్షన్ లో కూడా ఉంటుంది. ఈ వీడియోస్ అన్ని కూడా మీకు డిస్క్రిప్షన్ అండ్ కామెంట్ సెక్షన్ లో ఉంటాయి, మస్ట్ అండ్ షుడ్ గా వాచ్ చేయండి. అండ్ అగైన్ క్లోజ్ చేసే ముందు నేను చెప్పాలనుకుంటున్న వన్ అండ్ ఓన్లీ పాయింట్, మీరు మార్కెట్ లోకి వస్తున్నప్పుడు కంట్రోల్డ్ గా సెటిల్డ్ గా వచ్చారంటే మీరు డామేజ్ అయ్యే పర్సంటేజ్ చాలా చాలా తగ్గిపోతుంది. మీరు ఎక్సైటెడ్ గా యుఫోరియాగా ఏదో వీడియో చూసి మీరు వచ్చారంటే మీరు డామేజ్ అయ్యే పర్సంటేజ్ చాలా ఎక్కువగా ఉంటుంది. మీరు వస్తున్నప్పుడు ఒక్కటే మైండ్ లో పెట్టుకోవాలి, నేను ఇక్కడ ఒకటి నేర్చుకోవడానికి వస్తున్నాను. లైక్ మీరు ఒక మ్యూజిక్ క్లాస్ కు వెళ్తున్నారు, జిమ్ కు వెళ్తున్నారు, ఒక ట్రైనింగ్ కు వెళ్తున్నారు, కార్ నేర్చుకోవడానికి వెళ్తున్నారు, వెళ్ళగానే మీరు ప్రో అని కాదు కదా వెళ్తారు, ప్రతిదీ గమనించాలని కదా వెళ్తారు, ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ మీ చుట్టుపక్కల ఉన్నది అబ్జర్వ్ చేసి మీరు ఒక బెస్ట్ పర్సన్ అవ్వాలని కదా వెళ్తారు, అలా అని ఇక్కడ కూడా వస్తున్నారు. చాలా మంది చేసే తప్పు రావడం వాళ్ళ ఒక ప్రో, ఎక్కడ మ్యూజిక్ చూసి ఇదే అంటారు కదా, చిన్న చిన్న కాన్సెప్ట్స్ తో డబ్బులు మొత్తం పెట్టేసి మైండ్ అండ్ ట్రైన్ చేయకుండా డబ్బులు కోల్పోతారు. కాబట్టి ట్రేడింగ్ లోకి వస్తున్న ప్రతి ఒక్కరు, ట్రేడింగ్ చేయాలనుకునేది ఒక బిగ్ థింగ్ గా చూస్తున్న ప్రతి ఒక్కరు, స్టార్టింగ్ 6 months టు 1 year నాకు డబ్బులు వద్దు, నాకు ప్రాఫిట్ వద్దు, నేను తీసుకుని ప్రాఫిట్ నేను నేర్చుకుంటాను అన్న మైండ్ సెట్ తో మీరు వచ్చారంటే నన్ను నమ్మండి, మీరు ఒక ఫెయిల్యూర్ ఎగ్జాంపుల్ గా మార్కెట్ లో మిగిలిపోరు, మీరు మీ బంధువులకి మీరు ఒక ఫెయిల్యూర్ ఎగ్జాంపుల్ గా మిగిలిపోరు. అండ్ ఫ్రెండ్స్, వీడియోని ఎండ్ చేసే ముందు నేను స్ట్రాంగ్ గా సజెస్ట్ చేస్తున్నాను, ఇది స్టాక్ మార్కెట్ లోకి వచ్చిన మీ ఫ్రెండ్స్, ఫ్యామిలీ మెంబర్స్, ఎవరైతే కొత్త వాళ్ళు ఉన్నారో వాళ్ళందరితో తప్పకుండా షేర్ చేయండి. బికాస్ మేము స్టాక్ మార్కెట్ లోకి వచ్చిన స్టార్టింగ్ డేస్ లో తీసుకున్న పెయిన్ మన వాళ్ళలో ఎవరు తీసుకోకూడదు అనేదే మా స్ట్రాంగ్ ఇంటెన్షన్. ఐ హోప్ ఈ వీడియో మీకు ఇంట్రెస్టింగ్ గా అనిపించిందని. ఫ్రెండ్స్, మేము పెడుతున్న ఎఫర్ట్స్ మీకు వాల్యుబుల్ గా అనిపించి మాకు ఫర్దర్ గా సపోర్ట్ చేయాలని మీరు మీ ఓన్ గా అనుకుంటే, నేను ఇలా చేస్తే మీకు బెనిఫిట్స్ ఇస్తానని కూడా చెప్పట్లేదు, మీరు మీ ఓన్ గా అనుకుంటేనే మన ఛానల్ కి సంబంధించిన రిఫరల్ లింక్స్, డిమాట్ అకౌంట్ రిఫరల్ లింక్స్ కానీ, ఇన్సూరెన్స్ రిఫరల్ లింక్స్ కానీ మీకు డిస్క్రిప్షన్ కామెంట్ సెక్షన్ లో ఉంటాయి. మన ఛానల్ నుంచి వస్తున్న కంటెంట్ ని మీరు ఫర్దర్ గా సపోర్ట్ చేయాలనుకుంటున్నప్పుడే ఆ లింక్స్ ని యూస్ చేయడానికి ప్రయత్నించండి. మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను, అంతవరకు టేక్ కేర్, జై హింద్.